చేపల లారీ బోర్ల పడ్డదట. మహబూబాబాద్ జిల్లా మరిపెడల చేపల లోడు మొత్తం బోర్ల పడ్డదట అని చూస్తున్నదా సేపట్ల మంది చెవుల ముచ్చట పడనే పడ్డది. లారీ పడ్డ కాడికి రానే వచ్చిర్రు. పడ్డదసేపు కూడా పట్టలే. ఎవ్వలకి ఎన్ని దొరికితే అన్ని చేపలు పట్టుకపోయిర్రు. మరిపెడల మొత్తం ఇక చేపల గుమగమనే ఉన్నట్టున్నది. ఇవాళ వానవాడి గెలిచినాక లైటు ఎలుగుకు పుట్టలకెళ్ళి ఉసుళ్ళు వెళ్ళి భూమి మీద వారుతున్నట్టు రోడ్డు మీద పడ్డ చేపలు ఎట్లా బాకుతున్నాయో చూడుర్రి. అన్ని కొర్రమటలే ఉన్నట్టున్నాయి. చేపల లోడుతోని పోతున్న లారీ బోర్ల పడ్డదని ఎరకవుడు ఆలస్యమే లేదు. ఎంతమంది అడిగి చేరిండ్రో చూడుండ్రి. బోర్లవడ్డ లారీలున్న డ్రైవర్ సావు బతుకుల నడమ ఉంటే సాటి మనిషి పరిస్థితి ఎట్లున్నదో కూడా అరుచుకోకుండా రోడ్డు మీద పడ్డ చేపలను పానాలతోని కాపాడేంత మానవత్వంతో మనసులు ఉన్నట్టు అనిపిస్తలేదు. అందుకే ఈ కలియుగం ఇంత మంచిగా పరిడవిల్లుతున్నట్టున్నది. అగో కవర్లుంటే కవర్లు, సంచులు ఉన్నోళ్ళు సంచులు తెచ్చుకుర్రు. సడకు మీద సిల్లంకల్లం పడ్డ చేపలను పట్టుకుంటూనే ఉండ్రు. చూసినారులా బుడబుడ కవర్లే కాదు, కొందరు ఐదు బుడ్ల సంచులు కూడా తెచ్చుకుర్రు. దొరికినాయి దొరికినట్టు సంచుల్లో వేస్తూనే ఉండ్రు. అవి పట్టకపోయినా ఎవ్వలిండలా చూసినా చేపల కూర పోన్రీ. కానీ మీరు ఒకటి గమనించిరా, ఇదే తావుల ఏ పెండలారో కోడెరువులారో బోల్రా పడితే వీళ్ళంతా సంచులు అబ్రాస్ కాగితాలు పట్టుకొని వచ్చినట్టు ఇట్లనే గంపలు తట్టలు తెచ్చి కోడెరువునో పెండనో ఎత్తుకపోయేటోళ్ళ అస్సలు ఎత్తుకపోకపోదురు. మళ్ళా మీదికెళ్ళి ఏమందురు, ఆ డ్రైవర్ సల్లగుండా ఆయనకు ఏడ తావు దొరకనట్టు పోయిపోయి మా కొంపల నడమల్నే ఈ కోడెరువులారి బోల్రేసిండు. ఏం గబ్బు వాసనమ్మా, ఒకటే తిరిగా వాసన పెట్టి కాలబడుతున్నది అని మీదికెళ్ళి ఇంకా రగాలు తీసుకుంటా అనేటోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు.